గోధుమ పిండి మైదా పిండి కొద్దిగా మనం నీటిలో కలుపుకొని అందులో వేసుకొని కలుపుకోవాలి. ఇదే దోశలకి సీక్రెట్. ఇప్పుడు మొత్తం కలిపేసి ఒక 4-5 గంటలు మనము పక్కన పులబెట్టుకున్న తర్వాత నేను ఈ విధంగా దోశలు వేస్తున్నాను. చూడండి ఒకసారి ఎంత క్రిస్పీగా ఎంత బాగా ఎంత స్పాంజ్లా వస్తున్నాయో చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇప్పుడు మనం దాని చుట్టూరు ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ వేయకూడదు, దోశ వేసిన తర్వాత ఆయిల్ వేస్తే బాగా దోశలు వస్తాయి. చూడండి ఎంత బాగా బుడగల్లాగా వస్తున్నాయో. ఈ విధంగా వస్తే చట్నీ మనం వేసేసరికి దోశ అంతా బాగా పేరుస్తుంది. వావ్ చూడండి గోల్డెన్ కలర్ ఎంత బాగా వచ్చిందో దోశ. ఈ విధంగా మీరు కూడా చేసుకుంటే చాలా చాలా బాగా వస్తాయి దోశలు.